మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోహ విష్ణోశ్చ హృదయం శివ. అద్భుతమైనటువంటి కార్తీక మాసం అంతా పూర్తయింది. మరి ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున మనం పోలి సర్గం, పోలిని స్వర్గానికి పంపించేటువంటి విషయానికోసం ఈ యొక్క వెలుగు వైపుకు ప్రయాణం ఛానల్ ద్వారా ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది. అసలు పోలి సర్గం ఎలా చేయాలి, పోలి సర్గం కథ ఏమిటి, దాని యొక్క విధానం ఏమిటి, మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అందరూ కూడా వింటూ ఉండండి. సాధారణంగా కార్తీక మాసం మాసమంతా కూడా నెల రోజుల పాటు స్నానాలు ఆచరిస్తూ, దీపాలు చేసుకుంటూ, దానం చేసుకుంటూ, భగవత్ సేవ చేసుకుంటూ అందరూ కూడా గడిపిన వారు 31వ రోజున అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి కార్తీక అమావాస్య వెళ్ళిన తెల్లవారి ఈ యొక్క పోలి సర్గం చేస్తూ ఉంటారు. అసలు పోలి సర్గం చేయడానికి కారణం ఏమిటండి తెలుసుకుందాం. మామూలుగా కథలో ఏమని చెప్పబడిందయ్యా అంటే, ఒక చాకలి ముత్తైదో ఉండేది. ఆమెకు 5 కుమారులు. ఆ 5 కుమారులకి కూడా వివాహం చేయడం చేస్తున్నాము. చేసిన తర్వాత వాళ్ళలో చిన్నవాడైనటువంటి 5వ కుమారుడు యొక్క భార్య తనకు కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఆమెకి 4 కోడల్ని కూడా చాలా మంచిగా ప్రేమగా చూస్తూ, 5వ కోడల్ని మాత్రం కొద్దిగా చిన్న చూపుగా చూస్తూ ఉండేది. ఆమె పేరు పోలి. ఆమె పేరే పోలి. ఆమె సరే అత్త ఎలా ఉన్నా కూడా మన సంసారం మనం చేసుకోవాలి కదా ఉద్దేశంతో చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకుంటూ అందరితో కూడా తను అనువుగానే ఉండేది. సరే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ యొక్క అత్తగారు 4 కోడల్ని కూడా తీసుకుని నదీ స్నానం చేస్తూ ప్రతిరోజు కూడా దీపాలు వెలిగిస్తూ ఉండేది. ఎప్పుడైనా పాపం నేను కూడా వస్తానని చెప్పేసి ఈ పోలి 5 కోడలు కూడా అంటే చిచ్చి వద్దు అని చెప్పేసని ఆమెను రాకుండా చేసేది. ఎటువంటి పుణ్యం కూడా రాకూడదు అని మనసులో అనుకునేది ఆమె. దాంతో అత్తగారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏదో దేవుని సంస్మరణ చేయడమో ఏదో చేస్తూ ఉండేది ఈ పోలి. ఇలాగా కార్తీక మాసం అంతా కూడా 30 కూడా అయిపోయినాయట. 31వ రోజున నదీ స్నానం చేద్దామని చెప్పేసి వెళ్తూ, ఈరోజు అమావాస్య అనేటువంటి పాడ్యమే కాబట్టి, నెల అయిపోయింది కాబట్టి పాడ్యమి స్నానం చేస్తే మాస స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి తను ఆ ముత్తైదువ, చాకల ముత్తైదువ ఈ తను 4 కోడల్ని కూడా తీసుకుని బయలుదేరి నదీ తీరానికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఆ సమయంలో పాపం ఈ చిన్నదైనటువంటి పోలి కూడా, అత్తయ్య నేను కూడా స్నానానికి వస్తాను అని చెప్పేసి అంటే, చిచ్చి నువ్వు రావడానికి వీల్లేదు, ఇంట్లో మాకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయని చెప్పేసి ఆమె నిరసించుకుని ఆ యొక్క పోలిని వదిలిపెట్టేసి చాకల ముత్తైదువ మిగిలిన 4 కోడలతో పాటు నదీ తీరానికి వెళ్ళిపోతుంది. పాపం ఈ చిన్నదానికేమో ఆ తను కూడా చెయ్యాలని, భగవంతుడి యొక్క పూజ చేయాలని కోరిక మనసులో ఉంటుంది. సరే ఎలాగైనా చెయ్యాలి కదా, అత్తగారు వాళ్ళు స్నానానికి వెళ్ళారు కదా నది తీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల చాలా సమయం పడుతుంది, ఈ లోపల మనం ఇక్కడ స్నానం చేసేద్దామని చెప్పేసి ఆ చిన్నది ఇంటి పని అంతా చేసేసుకుని ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర నూతిలో స్నానం చేసేసి చక్కగా ఆ పత్తి చెట్టుకు రాలేటువంటి కింద పడినటువంటి పత్తిని ఏరుకుని మజ్జిగ కవ్వం చేసేవారు. మజ్జిగ కవ్వం చక్కగా చిలకరిస్తే వెన్నది వచ్చేది. అయితే ఆ కవ్వానికి మాత్రం కొంచెం వెన్న ఉండిపోతూ ఉంటుంది ఎంత శుభ్రం చేసినా కూడా. ఆ కవ్వానికి ఉన్నటువంటి వెన్నను తీసి ఆ వెన్నని చక్కగా ఈ యొక్క కింద పడినటువంటి పత్తిని ఏరుకుంటుంది కదా, ఆ పత్తికి వెన్నంతా ముంచేసేసి ఒక ప్రమిద పెట్టుకుని ఒక దీపాన్ని వెలిగిస్తుంది. గబుక్కున ఈ లోపల అత్తగారు కోడలు వచ్చేస్తే ఆ వెలిగించినటువంటి దీపం చూస్తే మళ్ళీ అత్తగారు తిరుగుతున్న భయంతో ఆ దీపం పైన ఒక చిన్న అడ్డు పెడుతుంది. కనపడకుండా పెట్టుకుని విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా పోలి దీపారాధన చేసిందో విష్ణు ప్రీతి కలుగుతుంది. విష్ణుదూతలు వచ్చి ఆ యొక్క విమానంతో పాటు ఈ పోలిని సజీవంగా విమానం ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విమానము, విష్ణుదూతలు, ఆ దివ్యమైనటువంటి తేజస్సు అంతా కూడా నలుదిశలా ప్రసరిస్తూ ఉంటుంది. దాంతో ఆ బాలగోపాలం, ఆ గ్రామంలో ఉండే వారందరూ కూడా చూస్తూ, అదిగో పోలి స్వర్గానికి వెళ్తోంది, పోలి స్వర్గానికి వెళ్తోంది, పోలి స్వర్గానికి వెళ్తుందని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ విమానంతో పాటు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడైతే ఈ యొక్క అత్తయ్య గారు అలాగే 4 కోడళ్ళు కూడా నదిలో ఉండి స్నానం చేస్తూ ఉంటారో ఆ స్నానం చేసేటువంటి నది మీదుగా ఈ విమానం వెళ్తూ ఉంటుంది. దాంతో ఆ విమానంలో ఉన్నటువంటి పోలిని చూసి ఆశ్చర్యపోయిన అత్తగారు మిగిలినటువంటి కోడళ్ళందరూ కూడా అగో పోలి స్వర్గానికి వెళ్ళిపోతోంది, ఏం పుణ్యం చేసుకుందాం అని చెప్పేసి ఆ విమానం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ దూతలందరూ కూడా, విష్ణుదూతలందరూ కూడా మీరు రావడానికి వలదు అనేటువంటి ఉద్దేశంతో వారిని అందరినీ కూడా కింద వదిలిపెట్టేసేసి
ఆ యొక్క పోలిని మాత్రమే స్వర్గానికి తీసుకువెళ్తారు. ఇది పోలి అనేటువంటి ఆమె స్వర్గానికి వెళ్ళినటువంటి విషయం దేని వల్ల వెళ్ళింది, ఒక దీపారాధన చేత తను స్వర్గానికి వెళ్ళడం జరిగింది. ఆ విషయంగా ఈ యొక్క పోలి స్వర్గం ప్రఖ్యాతి కలిగింది. కాబట్టి ఇది కథ. ఈ కథను ఎప్పుడు చదువుకోవాలి, మనం మన అందుబాటులో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి కానీ లేదా మన ఇంట్లో ఉన్నటువంటి నీటితోటే, మనకి శరీరం సహకరించట్లేదు ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇంట్లో శుభ్రంగా స్నానం చేసే ముందు గంగాదేవి ప్రార్థన చేయాలి. గంగా ప్రార్థన చేసి ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసేసి ఇంటి ముందు చిన్న తొట్టిలో నీటిని ఏర్పాటు చేసుకుని ఒక అరటి దప్పను తెచ్చుకుని దాంట్లో చక్కగా ఆవు నీటితోటి దీపాలు వేసుకుని ఆ దీపాలను వెలిగించుకోవాలి. వెలిగించుకుని పసుపు కుంకుమ పుష్పాలతో దీపాలకు పూజ చేసుకుని చక్కగా నదిలో ఉన్నవారైతే నదిలోకి మోకాళ్ళ వరకు మాత్రమే దిగి జాగ్రత్తగా ఆ దీపాన్ని ఇలా వదిలిపెట్టి నీటిని తొయ్యాలి. అంటే దీపం ప్రయాణించాలి. ఎందుకు ప్రయాణించాలయ్యా అంటే అజ్ఞానమైనటువంటి మన యొక్క ఈ యొక్క చీకటిని పారద్రోలి వెలుగువైనటువంటి కాంతి కిరణాలని మన యొక్క మనసులో ప్రసరించి ఆ కాంతి కిరణాలు జ్ఞానంగా వెళ్ళాలి, జ్ఞాన మార్గంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దీపాలను నదిలో వదిలిపెట్టాలి. అదే ఇంట్లో కూర్చున్న వారైతే తొట్టిలో దీపాలను వదిలిపెట్టి నేను ఇత పూర్వం చెప్పినటువంటి పోలి కథని కూడా పెట్టుకొని వినండి. ఇటువంటి గణపతి పూజలు కానీ మిగిలినటువంటి ఆరాధన అవసరం లేదు. కేవలం దీపారాధన వెలిగించి అరటి డొప్పలో ఆ దీపానికి పుష్పాలను పూజ చేసి పసుపు కుంకుమ ఉంచి ఆ నదిలోకి దీపాలను వదిలిపెట్టడమే. ఈ పోలి అనేటువంటి ఆవిడ ఏ విధంగా అయితే స్వర్గానికి ఎక్కిందో అలాగా మనం ఈ యొక్క సంసార బంధాలన్నీ కూడా పోగొట్టుకుని చక్కగా వదిలించుకుని ఆ యొక్క స్వామి వారి యొక్క సాక్షాత్కారాన్ని కోసమని చెప్పేసని చేసేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ పోలి స్వర్గము. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.